అన్ని వార్డులలో కూడా స్టేట్ బ్యాంకులు దాదాపు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి
వాడు వాడు కూడా ప్రారంభం చేసినాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని గట్టిగా అడుగుతా, ఇక ప్లాస్టిక్ వాడద్దు. మొన్న ఎవరో నన్ను ఫంక్షన్ తిరగడానికి కాల్ చేయడానికి వచ్చింది. మా ఇంట్లో 20-15 వస్తావా అదిషన్నాను వచ్చింది. నేను కండిషన్ పెట్టిన వస్తా, కానీ నువ్వు ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ బ్యాగ్ వాడితే మీ ఫంక్షన్ వస్తా లేకపోతే రాడని చెప్పాను. సో ఇప్పటి నుంచి మీరు ఎవరు ఫంక్షన్ పిలిచినా ప్లాస్టిక్ రహిత ఫంక్షన్ అయితేనే అదిషన్ వస్తాడు. ప్లాస్టిక్ ఇస్తారా పెట్టగాదు, ఇక స్టీల్ బ్యాగ్ వాడండి. ప్లాస్టిక్ రహితంగా మీరు దావత్ పెట్టుకుని నేను తప్పకుండా వస్తాను, కానీ ప్లాస్టిక్ వాడితే నేను రాదు. ఏదో ఒక మార్పు రావాలి. మరి మీరు అందరు అభ్యర్థిస్తే మా మంజులా రాజేష్ గారికి చెప్పి కొంత ఫైన్ కూడా వేయమంటారు. ఎవరైనా ప్లాస్టిక్ వాడితే మళ్ళీ కోపానికి వస్తారా? వద్దా వేయమంటా ఉందా? నా కోసం కాదు, మీకోసం. మీరు ఒక రోడ్డు మీద మంచి పూల చెట్లు పెట్టారు, పొద్దున వాకింగ్ పోతున్నారు, మెల్లగా ప్లాస్టిక్ కవర్ జల్లెకి తీయాలని పూలు నింపుకొని నింపుకొని పోవాలి. అరే ఇంటికి కూడా రెండు చెట్లు పెట్టుకుంటే ఏమే, మేమేమో సిద్దిపేట అందంగా ఉండాలని రోడ్లన్నీ చెట్లు పెట్టి పూల చెట్లు పెట్టే వాకింగ్ పోవడం జేబుల మీద కవర్ పెట్టుకోపోతారు. ఇక ఓంగా వాపస్ లో మంచి పూలని నింపుకొని పోతుంది. దేవుడు నచ్చరాదు. దేవుడి యొక్క మెప్పు పొందాలంటే, దేవుడి వరం పొందాలంటే ఇంటి ముంగట 4 పూల చెట్లు పెట్టండి. దేవుడు మెచ్చుతాడు, లోకం మెచ్చుతుంది, మేము కూడా మెచ్చుతాం. కానీ ఇక రోడ్డు మీద చెట్లకే పూలు నింపకపోతారు. నేను అప్పుడప్పుడు మబ్బుల్నే వస్తుంటా సిద్దిపేట కారు మంచిగా కవర్ పట్టుకొని చెప్తా ఉంటారు. ఇక నాకు ఇది దొరకబట్టి అడిగిన నేను, ఇదేం పనే అనేవాడు. ఇంటికాడ పెట్టుకోవచ్చు లేదు ఇంటి ముంగట, అంటే ఇది చిన్న పని, కానీ ఎవరికి వాళ్ళని నాని రాదు, నాకేం సంబంధం అనేటువంటి ధోరణి మనం విడనాడాలి. ఇది మనది, మన సిద్దిపేట, మనము స్వచ్ఛంగా ఉంచుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నా ఇల్లు ఒక్కటే ముఖ్యం కాదు, నా సిద్దిపేట అంతా స్వచ్ఛంగా ఉండాలనేటువంటి ధోరణి ఇవాళ ప్రజల్లో మార్పు రావాలి. ఈవెన్ ఊళ్ళలో కూడా వ్యక్తం ఇవాళ సిద్దిపేట అర్బన్ నుంచి కూడా వచ్చినారు. మా నాంచారపల్లి, కొన్నాల, భక్తి చెప్పాల, మిట్టపల్లి, ఎల్లుపల్లి వాళ్ళు కూడా వచ్చిన రేషన్ కార్డు తీసుకోవడానికి. మీకు కూడా ఇప్పుడు ఇవాళ ఊరికి ట్రాక్టర్ పెట్టినాం, ట్యాంకర్ పెట్టినాం, ట్రాలీ పెట్టినాం, ప్రతి ఊర్లో వైకుంఠ ధామం కట్టినాం, ప్రతి ఊర్లో మీకు డంప్ యార్డ్ కూడా కట్టినాం, చెత్త బుట్టలు ఇచ్చినాం. ఊర్లలో కూడా ఇంటింటికి చెత్త సేకరించి డంప్ యార్డ్ లో వేయాలి. రోడ్డు మీద వేసి తగలబెట్టద్దు. పల్లెటూళ్ళలో కూడా ఇక్కడ చెత్తా చెదారం ఉండద్దు. ఆరోగ్యంగా ఉండాలని ఇలా పట్టణం ఎట్లా చేసుకున్నామో పల్లెటూళ్ళను కూడా అట్లా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం. స్వచ్ఛ సిద్దిపేట ఎట్లా ఉందో స్వచ్ఛ గ్రామాలు తయారు చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. సో అట్లా అందరం కూడా చేయి కలిపితే తప్పకుండా ఒక ఆరోగ్య సిద్దిపేట మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా రేషన్ కార్డులు ఈరోజు మీకు ఇస్తా ఉన్నాం. వచ్చే నెల 1వ తారీఖు నుంచి ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తాం. భారతదేశం ఎవరు 6 కిలోలు ఇయ్యరు, చాలా రాష్ట్రాల్లో 5 కిలోలే ఇస్తున్నారు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1 కిలో పెంచి ఇవాళ 6 కేజీల బియ్యం ఇస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర జనాభాలో 90.5% మందికి ఇవాళ తెల్ల రేషన్ కార్డు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే 90.5% మందికి తెల్ల కార్డు ఉంది. ఇక తెల్ల కార్డు అంటే ఎంత ఉందంటే 9.5% ఉన్నారు. 9.5% చైర్మన్ సార్ మీకు ఉందా తెల్ల కార్డు తీసుకోలేదు పక్క సాయిరామ్ లేదా ఇంతవరకు ఉంది నా జర్మనీ సమ్మా తెల్ల కార్డు కౌన్సిలర్లు దాని 90.5% తెల్ల కార్డు ఉన్నాయి. ఇక లేని వాళ్ళు 9.5% ఉంటారు. ఇక ఇప్పుడు మా కలెక్టర్ గారు ఇందాక అన్నారు సరే కార్డ్ లేని వాళ్ళు కార్డ్ ఇచ్చాను, కానీ కొత్తగా కోడలి బిల్లు వచ్చింది ఇది మన్మట్ ఉంటుంది మన్మరాలు ఉంటుంది. మరి ఆ పేరెక్కితే ఇంకో 6 కిలోలు వస్తాయి కదా, ఇంకా పేరెక్కిమని కూడా కొంతమంది అడుగుతున్నారు. అట్లా దాదాపు మన దగ్గర 20,000 మంది కొత్త వాళ్ళు వచ్చింది. మన్మట్ కూర్చుడో, మన్మరాలు కూర్చుడో, కోడలి బిల్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ పేర్లు కూడా ఎక్కిస్తే మాకు కూడా 6 కిలోల బియ్యం వస్తాయి. ఈ పేర్లు ఎక్కియాలని అడుగుతున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నంతో ఈ పేర్లు కూడా ఎక్కించి వీళ్ళకు కూడా 6 కిలోల బియ్యం ఇస్తాం. కొత్త వచ్చిన కోడలి పిల్లకి ఇస్తాం, కొత్తగా పుట్టిన మన్మడు మనవరాల పేరు కూడా ఎక్కిస్తాం. సో వాళ్ళకు కూడా బియ్యం ఇచ్చే కార్యక్రమం చేద్దాం. కార్యక్రమం వాళ్ళకి ఇలా కార్యక్రమం ఇస్తాం, అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేసుకుందాం. దేంట్లో కూడా మన ప్రభుత్వం ఎంత బోదు. ఇవాళ 2016 పెన్షన్ ఇస్తామన్నాం, 2016 పెన్షన్ ఇస్తున్నాం. అమ్మాయి పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇస్తామన్నాం, 1 లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సో ఇట్లా ప్రతి విషయాన్ని కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ముందుకు పోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో